టు తెలుగు ఫుల్ స్క్రీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ F2. ఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చిన సినిమాలో ఇదే పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దిల్ రాజు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. సీక్వెల్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తాడని, వెంకీ హిందీలో కూడా తన పాత్రని పోషించనున్నాడని గాసిప్లు వచ్చాయి. అయితే ఈ హిందీ రీమేక్ గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ సినిమాని హిందీలో బోని కపూర్తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడట. మొదట ఈ సినిమా పూర్తి రీమేక్ హక్కులు తమకు కావాలని బోని కపూర్ అడిగినా రాజుగారు అందుకు ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఈ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వం చేయడం లేదట. బాలీవుడ్ దర్శకుడు అనీష్ బాబ్జీ ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ప్రఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ అధికారికంగా ప్రకటించారు. హిందీ సినిమాలో ఎవరు చేస్తున్నారు అన్నది తెలియలేదు, కానీ ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఎవరో చెప్పారు. హిందీ నిర్మాత బోని కపూర్ కావడంతో శ్రీదేవి కూతురు ఒక హీరోయిన్ గా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ ని అనిల్ రావిపూడి కావాలనే నిరాకరించాడట. ఆయనకు బాలీవుడ్ కి వెళ్లే ఉద్దేశం లేదట. మరో 10 ఏళ్ల పాటు సినిమాలు తీయడానికి కావాల్సిన కథలు ఆయన దగ్గర ఉన్నాయట. ప్రస్తుతం అనిల్ మహేష్ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఏదేమైనా ఈ F2తో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టనున్నాడు దిల్ రాజు. ఇలాంటి మరిన్ని మూవీ గాసిప్స్ తెలుసుకోవాలంటే తెలుగు ఫుల్ స్క్రీన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.